ట్యాగ్లు పట్టుకుని రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారంటూ పెదనందిపాడులో యువకులు సర్వేలు చేస్తున్నారు. తమ గ్రామంలో ఎవరి అనుమతితో సర్వేలు చేస్తున్నారని ఇద్దరు యువకులను గ్రామస్తులు అడ్డుకున్నారు, పట్టుకుని నిలదీశారు. గ్రామస్తులు అనుమానితులుగా భావించి పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో ఇద్దరు యువకులను మీకు ఓటు ఉన్నాయా, మీ ఓటు ఎవరికి వేస్తారు అంటూ ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరు యువకులను గ్రామస్తులు అనుమానంతో మీరు ఎవరని ప్రశ్నించారు. ఇద్దరు యువకులు సర్వేకు వచ్చామని చెప్పారు. వారిద్దరి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడం, ఎవరి కోసం సర్వే చేస్తున్నారనే స్పష్టత లేకపోవడంతో ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. చెప్పు విషయం చెప్పు. నువ్వు నేను ఫోటో తీయొద్దంటావేంది? నువ్వు దేనికి? నీకు భయం ఏంది? నువ్వు భయం ఏంది నీకు? నన్ను కూడా ఇది ఉన్నాయా ఓట్లు? సారీ ఓట్లు అన్నా. నీకు ప్రస్తుతం ఎలా జరుగుతుంది, పరిపాలన ఎలా ఉంది, బాగుందా లేదా అని అడగమని చెప్పారు సార్. అదే మేము అడిగాము. ఎవరు అడగమంది? ఎవరు అడిగింది ఏంది అసలు? నువ్వేమడి క్యాబ్లు ఎవరు ఇచ్చారు మీకు? స్పీకర్ అంజీ. హలో లక్ష్మీనారాయణ. ఆయన చెప్పండి రా, సార్ వచ్చారు. సార్ నేను మహేష్ని, ఇక్కడ సార్ మాట్లాడతారంట. ఒక ఆయన మాట్లాడు. ఎవరు ఎవరు ఇళ్ళు? వీళ్ళు ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు. ఇక్కడ ఓట్లు ఉన్నాయా? మీ ఎన్ని ఉన్నాయి ఓట్లు అని తిరుగుతున్నారు. హలో ఇళ్ళు వీళ్ళిద్దరు ఇక్కడ మా నందిపాడులో, పెద్ద నందిపాడులో ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు. ఇక్కడ మీకు ఓట్లు ఉన్నాయా, ఓట్లు లేవా అని? వాళ్ళు చెప్పింది. నువ్వు లైన్లో ఉండమ్మా, నువ్వు లైన్లో ఉండు. ఇంటికి వచ్చి ఏమడిగాను? ఓట్లు ఉన్నాయా, మీకు ఓట్లు ఉన్నాయా లేవా అని అడిగావు. ఫస్ట్ ఓట్లు అడిగారు. ఓట్లు ఉన్నాయా మీకు లేవా అని అడిగావు. మళ్ళీ మళ్ళీ ఓట్లు అడగలేదన్నమాట. సీరియస్ అవుతారు. సీరియస్ గా నువ్వు ఇప్పుడు వాడు నేను ఓట్లు అడగలేదన్నమాట అంటాడు. చూపిస్తాను. నువ్వెవరు ఎవరా వెళ్ళావు? నువ్వెవరు? నువ్వు రా, నువ్వు నందిపాడ స్టేషన్ లో పెడతా వెళ్ళి. నువ్వు రా, నీతో మాకు మాట్లాడు. నువ్వు రా, నువ్వు నందిపాడ స్టేషన్ రా. నువ్వు ఎవరు ఎవరు మీరు అసలు? మీతో మాకు మాట్లాడు. పదండి స్టేషన్ పదండి. మీరు ఎక్కి స్టేషన్. ఎవరు?